హిందూ దేశంగా మలచడానికి ఏ దేశంలో ఉన్న హిందువులు అయినా సరే ఈ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం ఇవ్వాలని ఆయన ఒక అమెండ్మెంట్ తీసుకురావాలని కోరుకుంటే ఆ అమెండ్మెంట్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించి మత ప్రాతిపదికన ఎటువంటి డిస్క్రిమినేటరీ ధోరణిలో ఈ సిటిజన్షిప్ అనేటువంటి ఇవ్వడానికి వీల్లేదని స్పష్టంగా రాజ్యాంగ డిబేట్స్ లో అంబేద్కర్ మాట్లాడటం జరిగింది. ఆ రకంగా దేశ్ముఖ్ యొక్క తీర్మానం ప్రశ్నను అమెండ్మెంట్ వీగిపోయింది కనుక అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పునిగిపుచ్చుకొని మనం స్పష్టంగా ఆలోచించినట్టయితే డిస్క్రిమినేటరీ ధోరణిలో వచ్చేటువంటి ఏ మార్పునైనా సరే ఏ చట్టానైనా సరే న్యాయవాదులుగా ముందు మనముండి వ్యతిరేకించాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రెండోది కాశ్మీర్ విషయంలో అంబేద్కర్ని అనుసరించామనేటువంటి దొంగధారణలో మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు ఈరోజు అదే ధోరణిని అంబేద్కర్ వ్యతిరేకించినటువంటి ఒక డిస్క్రిమినేటరీ ధోరణిని ఎందుకు వీళ్ళు అదే రూపంలో అనుసరించట్లేదు, అంబేద్కర్ని ఎందుకు అనుసరించట్లేదు అనేటువంటిది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్గా ఇక్కడ ఈ ఉద్యమాన్ని ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికైనా సరే ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ చట్టాలను పూర్తిగా వ్యతిరేకించాలని ఈ వ్యతిరేకించే ఉద్యమంలో మేము చాలా తీవ్రమైనటువంటి భాగస్వామ్యంగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. బహుత్ బహుత్ శుక్రియా పద్మారావు సాహబ్, బహుత్ బహుత్ శుక్రియా. అబ్ మే